ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇన్నాళ్ళు సమంత విషయంలో మా అక్క కేసు వేసిందని మీకు కోపం ఉండొచ్చు, కానీ మా అక్క చాలా మంచిది సార్. తనకు ఎవరి మీద ఎలాంటి పగలు ఉండవు. తను అందరినీ అభిమానంగానే చూస్తుంది. మీ విషయంలో కూడా మా అక్క చాలా ప్రేమగా ఉంటుంది. మీరందరూ అంటే మాకు చాలా ఇష్టం సార్. గోపి అన్నయ్య కూడా మీ విషయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. మా అందరికీ మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో అభిమానం సార్. అలాంటి మా అక్క వాళ్ళ మీద మీరు కోపాన్ని చూపించకండి. ఒకవేళ మీకేమైనా కోపం ఉంటే నన్ను ఎంతైనా తిట్టండి, కావాలంటే రెండు దెబ్బలు కొట్టండి. అంతేకాని మా అక్కని ఏమీ అనకండి ప్లీజ్ సార్. నేను వచ్చింది నీకోసం అమ్మా. నా మనవరాలు వర్ష అని నువ్వే అని చూడడం కోసం అని వచ్చాను. కానీ ఇప్పుడు ఈ నిజాన్ని నేను చెప్పలేను. నువ్వే నా వర్షావని తెలిసిన మరుక్షణం సమంత ఏం చేసుకుంటుందో అన్న భయం ఈ నిజాన్ని నా గొంతు దాటనివ్వకుండా ఆపేస్తోందమ్మా. నన్ను క్షమించు. మా దగ్గరికి చేర్చు. రాణికి తన గతం తెలిసేలాగా, మళ్ళీ తన తండ్రి ఆస్తి రాణికి వచ్చేలాగా నువ్వే చూడు స్వామి. ఏంట్రా ఈ కన్నీళ్ళు, ఏమైంది? నన్ను క్షమించరా. నీ విషయంలో నేను ఎంత దారుణంగా ప్రవర్తించానో తలుచుకుంటుంటేనే నా కన్నీళ్ళు ఆగట్లేదురా. తల్లి బిడ్డలకి పేగుబంధం ఉంటుంది, భార్యాభర్తలకి తాళిబంధం ఉంటుంది, కానీ ఏ బంధము లేకుండా ప్రాణబంధంగా మారేదేరా స్నేహం అంటే? ఆ స్నేహం ఎప్పుడు కూడా స్వార్థంతో ఉండదు, త్యాగంతోనే ఉంటుంది. స్నేహితుడు బాగుండాలనే కోరుకుంటుంది తప్ప స్నేహితుడి నాశనాన్ని ఎప్పటికీ కోరుకోదని నువ్వు ఎన్నోసార్లు నిరూపించావురా. నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు, నాకు సమస్య వస్తే నువ్వు పరిష్కారాన్ని వెతికావు. చివరికి నా కళ్ళు నేను పోగొట్టుకుంటే, నా బ్రతుకు చీకటైపోతే నీ కళ్ళను దానమిచ్చి నా జీవితంలో వెలుగు నింపాలనుకున్న సూర్యుడివిరా నువ్వు. కానీ నీ విషయంలోనే నేను ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాను. కొన్నిసార్లు చెప్పుడు మాటలు విని నిన్ను శత్రువులా చూశాను. తర్వాత నా మనవరాల్ని దూరం చేశావని
నీ మీద ద్వేషం పెంచుకున్నాను రా. కానీ తను నీకు కూడా మనవరాలన్న నిజాన్ని మర్చిపోయాను రా. నాకు కొడుకు కూతురైతే నీకు కూతురు కూతురు. నా విషయంలో నువ్వు ప్రాణాలైనా తీసుకుంటావు, కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నాకు ద్రోహం చేయవని నేను తెలుసుకోలేకపోయాను రా. రే, నేను నిన్ను క్షమించడం ఏంట్రా? అసలు నువ్వు తప్పు చేస్తే కదరా నేను నిన్ను క్షమించడానికి. నీ ప్రేమ శిఖరాలను దాటుతుందని నాకు తెలుసురా. నువ్వు నా మీద కోపాన్ని పెంచుకున్నా నేనెప్పుడు నీ మీద కోపాన్ని పెంచుకోలేదురా. అది నీ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం, స్నేహానికి నువ్విచ్చే నిర్వచనం. మీరందరూ మంచోళ్ళురా. ప్రేమని పంచడం మాత్రమే తెలుసు, ప్రతీకారం తీర్చుకోవడం అస్సలు తెలీదు. అందుకే ఏ బంధం లేకపోయినా రాణి వర్షాన్ని ప్రాణంగా ప్రేమించిందిరా. రక్త సంబంధానికి మించిన అనురాగాన్ని పంచింది. నా మనవరాల్ని తన కళ్ళల్లో పెట్టుకుని పెంచిన మనిషిని నేను కన్నీళ్లు పెట్టించేలా ఎన్నో మాటలన్నాను, మానసికంగా ఎంతగానో హింసించాను. చివరికి నా సొంత మనవరాలైన వర్షను ఒక శత్రువులా చూశానురా. ఇంకా నన్ను మనిషి అంటారా? నాలో ఇంకా మానవత్వం మిగిలిందంటావా? రే, ఎప్పుడు లేదు నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకు భయంగా ఉందిరా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు అన్ని నిజాలు తెలిసే వర్ష ఎక్కడుందో కూడా తెలిసిందిరా. ఆ రోజు నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజమేనని నాకు తెలిసిందిరా. కానీ ఆ నిజాన్ని నేను అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు తెలుసుకున్నాక ఎన్ని రోజులు నేను నిన్ను ఎంతలా అవమానించానో తలుచుకుంటుంటే నా మొహం కూడా నీకు చూపించాలనిపించలేదు. నాకు బ్రతకాలనిపించట్లేదురా సూర్యం. రే, ఏంట్రా మాటలు? స్నేహానికి ద్రోహం చేసిన ఈ స్నేహితుణ్ణి నువ్వు క్షమిస్తావా నేస్తాం? రే, ఏంట్రా మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంట్రా? అసలు నువ్వు తప్పు చేస్తావు కదరా నేను నిన్ను క్షమించడానికి. నువ్వు నా ప్రాణానిరా. నా ప్రాణం గురించి నాకు తెలీదా? రఘు సీతలు మనకు దూరం అయిపోయాక వాళ్ళ పిల్లల్లో వాళ్ళని చూసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. ఇద్దరు ఆడపిల్లలు, నీ రెండు కళ్ళను కొని బ్రతికావు. అలాంటిది ఒక కంటిని నేనే దూరం చేశానని నువ్వు నా మీద కోపాన్ని పెంచుకున్నావు. నువ్వు నా మీద ఎన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించినా నా స్నేహితుడికి నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేవని నేను బాలాజీకి చలపతి గారికి ఎన్నోసార్లు చెప్పాను. స్నేహం అంటే ఎదురైనప్పుడు పలకరించుకోవడం, ఒకే కాల్లో తిరగడం కాదురా, ఒకే ప్రాణంగా బ్రతకడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే స్నేహితుని అర్థం చేసుకోవడంలోనే నిజమైన స్నేహం బ్రతుకుంటుంది. పొరపాటును అపార్థం చేసుకుంటే అది స్నేహం అనిపించుకోదురా, స్వార్థం అనిపించుకుంటుంది. నువ్వేంటో, నీ మనసేంటో పూర్తిగా తెలిసినవన్నీరా నేను. ఏదో ఒకరోజు ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు నిజం తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక మృత్యువు తప్ప మనల్ని ఏది విడదీయలేదురా.